హాయ్ గైస్, బ్యాచిలర్ బాబులు పాపలు మీరు అచ్చం అమ్మ చేతి వంటలాగే హైదరాబాదీ బగారా బైంగన్క సాలన్ ఫాస్ట్గా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీంట్లో ఒకటి రెండు ఇన్స్టెంట్ స్టెప్స్ ఉంటాయి, అంటే చాలా ఎక్కువ స్టెప్స్ లేకుండా ఫాస్ట్గా ఈజీ మెథడ్లో అచ్చం ఫంక్షన్ స్టైల్లోనే బగారా బైంగన్క సాలన్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి వీడియో ఎండ్ వరకు చూసి ఎగ్జాక్ట్గా ఇదే మెథడ్ ఫాలో చేసి మీరు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పదండి మరి రెసిపీ చూద్దామా. ఇంగ్రీడియంట్స్లో మసాలా దినుసుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎండు కొబ్బరి, ఒక ఎండు కొబ్బరి సగం చిప్ప తీసుకున్నట్టయితే సన్నగా తురిమేసి దాంతోపాటు 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు లేదంటే ధనియా పొడి కూడా వేసుకోవచ్చు, 1/4 టీ స్పూన్ మెంతులు 1 టీ స్పూన్ వరకు లేదా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 2-3 తేజ్పత్త ఆకులు, దాంతోపాటు దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీలు, ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ అంత చింతపండు, 1 మీడియం సైజ్ కొత్తిమీర కట్ట, 2-3 కరివేపాకు రెమ్మలు, దాంతోపాటు ఇక్కడ వంకాయలు నేను 1/2 కేజీ తీసుకుంటున్నాను, 2 పెద్ద సైజు టమాటాలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ముందుగా ఒక మందంగా ఉన్న కడాయిలో కొద్దిగా నూనె పోసేసి దాంట్లో మనం మందంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే 1/2 కేజీకి సరిపోతుంది. ఆ ఉల్లిపాయ కాస్త లైట్గా బ్రౌన్ అయిన తర్వాత మిగిలిన మసాలా దినుసులు, అంటే కొబ్బరి, పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా, ఇంకా కొద్దిగా మెంతులు, ఇంకా 1 నిమ్మకాయ అంతా చింతపండు అన్నీ కూడా వేసేసి నూనెలో కొద్దిసేపు చిన్న మంటలో, ఎక్కువ మాడిపోకుండా చిన్న మంటలో తక్కువ వేడికి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేద్దాం. ఇది చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోయే ప్రాసెస్. ఇలా బ్రౌన్గా అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసి కొంచెం బరకగా పొడిలాగా అయిన తర్వాత కాసిన్ని నీళ్లు పోసి స్మూత్గా సాఫ్ట్గా, ఎక్కువ వాటర్ పోయకుండా పేస్ట్ లాగా చేసేసుకుందాం. చూడండి, సాఫ్ట్ స్మూత్ పేస్ట్. దీంట్లోనే రుచికి సరిపోయేంతగా జింజర్ గార్లిక్ పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, పసుపు ఇవి కూడా వేసేసి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. మీరు ధనియాలు తీసుకున్నట్లయితే దీంట్లో ధనియాల పొడి వేసుకోవచ్చు. చూస్తున్నారా మసాలా ముద్ద చక్కగా వచ్చేసింది. ఒక్కసారి రుచి చూసేసుకోండి, మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదా మిక్సీ పట్టేటప్పుడే చూడండి. ఇప్పుడు వంకాయలు శుభ్రంగా కడిగి పైన తడి తూర్చేసిన తర్వాత స్టెమ్ ఇంటాక్ట్గా పెట్టేసి ఆపోజిట్ వైపులో ఈ విధంగా ఘాట్లు, ప్లస్ షేప్లో ఘాట్లు పెట్టి మీరు లోపల పురుగులు ఉన్నాయేమో చూసుకోండి. మసాలా ముద్ద మీరు గ్రేవీ కాన్సిస్టెన్సీ, గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీ మీరు మసాలా ముద్ద రుద్దుకోవచ్చండి. మసాలా క్వాంటిటీ ఎక్కువ కావాలి, గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మీరు మసాలా ఎక్కువ రుద్దుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఘాట్లు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న మసాలాని, పేస్ట్ని దీంట్లో నెమ్మదిగా దీంట్లో కుక్కాలండి. కొద్దిగా ఎంత వస్తే అంత మీరు దీంట్లో స్టఫ్ చేసేస్తే సరిపోతుంది. స్టఫ్ చేసి ఒక 10 మినిట్స్ అలా పెట్టేద్దాం. మిగిలిన మసాలా మనం గ్రేవీ కోసం యూజ్ చేయబోతున్నాం. ఇప్పుడు అదే మందం పట్టి కడాయిలో కొద్దిగా నూనె పోసేసి పోపు దినుసులు, కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తప్పకుండా వేయండి. ఇది వీటితో మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా పోపు వేయాలి. దీంట్లో ఇంగు కూడా వేయడం మర్చిపోకండి. ఇంగు వల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. పోపు మగ్గిన తర్వాత దీంట్లో నెమ్మదిగా మనం మసాలా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ నెమ్మదిగా పేర్చేద్దాము. ఈ విధంగా నూనెలో ఫ్లాట్గా ఉన్న బౌల్ అయితే చాలా ఈజీగా వస్తుంది. అల్యూమినియం కడాయి అయితే చాలా ఈజీగా అయిపోతుంది. స్టీల్ బౌల్ అయితే మాడిపోతుంది ఫ్రెండ్స్, లేదంటే నాన్ స్టిక్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని అలాగే చిన్న మంటలోనే పెట్టాలి. పెద్ద మంట అస్సలు పెట్టమాకండి. పైనుంచి కరివేపాకు వేసేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి దీన్ని అలా మగ్గనిద్దాము. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ తర్వాత వంకాయలను తిరగేయండి. అటు ఇటు తిరగేసి ఇంకొద్దిసేపు ఒక 50% సాఫ్ట్ అయ్యేంత వరకు వీటిని మగ్గించండి. ఒక్కసారి ఫింగర్ పెట్టి ప్రెస్ చేసి చూసినట్టయితే చూస్తున్నారా సాఫ్ట్గా మగ్గిపోయింది కూడా. మీరు ఫ్రై రెసిపీ తినాలనుకుంటే డైరెక్ట్ ఇలాగే ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు. ఇప్పుడు దీంట్లో టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేద్దాం. నేను 2 పెద్ద సైజు టమాటాలు, 4 పచ్చిమిర్చి స్లైస్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని వంకాయలతో పాటు మిక్స్ చేసేసి మూత పెట్టి వీటిని కూడా టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు 1-2 నిమిషాలు మగ్గించినట్టయితే టమాటా కూడా ఉడికిపోయి సాఫ్ట్గా దాంట్లోంచి నీళ్ళు ఉడతాయి, జ్యూస్ ఉడుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూస్తుంటే ఫ్రై చేసుకున్న ఇలాగే డైరెక్ట్గా
తినేయాలనిపిస్తుంది. మీరు గ్రేవీ వద్దనుకున్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో వేసేసి దీన్ని అలా కొద్దిసేపు ఆ మసాలాని వంకాయలతో పాటు ఫ్రై చేద్దాం. దీన్ని మంట మాత్రం చిన్నగానే పెట్టాలి, మొత్తం ప్రాసెస్ చిన్న మంటలోనే చేయండి. మసాలా ముద్ద కొద్దిగా నూనెలో చక్కగా వేగిపోయి ఆయిల్ ఊజ్ అవుట్ అవుతుంది, పక్కకి నూనె మగ్గుతూ ఊజ్ అవుతుంది కనిపిస్తుంది. చూస్తున్నారా ఈ విధంగా మసాలా కొద్దిసేపు మగ్గించి ఒక 4 నిమిషాలు ఇలా తిప్పేసుకొని ఇప్పుడు గ్రేవీ కాన్సిస్టెన్సీకి ఉడకడానికి సరిపోయే నీళ్లు పోసేద్దాం, కొన్ని వాటర్ పోసేద్దాము. దీనివల్ల మీరు గ్రేవీ కాన్సిస్టెన్సీ వస్తుంది, గ్రేవీ కాన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి, అవసరమైన నీళ్లు పోసేయండి. మరీ పల్చగా కాకుండా మీరు మసాలా కాన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొన్ని వాటర్ పోయండి. నేను 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను, నాకు సరిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసి తిప్పేసి మూత పెట్టి అలా ఒక్క 10 నిమిషాలు 10 లేదా 12 నిమిషాలు దాన్ని వదిలేయండి. దాన్ని డిస్టర్బ్ చేయకుండా చూడండి. వంకాయలు దాదాపు 50% ఉడికిపోయాయి, 50-60% ఉడికిపోయాయి. మసాలా గ్రేవీతో పాటు మిగిలిన 50% కూడా ఉడికిపోయి చక్కగా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతాయి వంకాయలు. ఆఖరిలో 12 మినిట్స్ తర్వాత మీరు పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లేసి తీసి దించి సర్వ్ చేసుకోవడమే. రెడీ అండి మన ఇన్స్టెంట్ హైదరాబాదీ బగారా బెంగన్ కా సాలన్. చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.